అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తల పైన విపరీతమైన పనిభారం పెంచి అంగన్వాడీ కార్యకర్తలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సమస్యలతో ముడిపెట్టి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలు అంగన్వాడీ కార్యకర్తల అకౌంట్లోకి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ విశాఖ జిల్లా సమితి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మంజులా గారు రావడం మరి విశాఖ జిల్లా సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే డిమాండ్లు తెలియజేశారో స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు గ్రామాల్లో కీలకంగా మారాయి. మీరు స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు కనబడవు. మీరు పోషకాహారం పోషక అభియాన్ అంటున్నారు, పుచ్చిపోయిన సెలగలు బియ్యాన్ని మాకు అందజేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోషక నాణ్యమైన పోషకాహారాన్ని మీరు ఇవ్వండి. మాకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 18,000 జీతాన్ని ఇవ్వండి. అట్ ది సేమ్ టైం మాకు రక్షణ ఉద్యోగ భద్రత కల్పిస్తే వీళ్ళు ఇంకా మరింతగా మెరుగ్గా మీకు పాలన అందించి భావితరాలకు మరి చక్కని ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని నిర్మించే దీంట్లో వీళ్ళు కొత్త రీచులు అవుతారు కాబట్టి సహాయం చేసి ప్రభుత్వం ఈ దృష్ట్యా ఆలోచించాలని అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.